ఐపీఎల్ 14వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అద్భుతమైన విజయం సాధించింది. ముఖ్యంగా చెప్పాలి అంటే 2020లో ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించిన ఈ జట్టు దానికి బదులు తీర్చుకుంటూ ఏకంగా అద్భుతమైన విజయాన్ని సాధించి ఏకంగా 27 పరుగుల తేడాతో గెలుపుని అందుకుంది. అయితే సాధారణంగా ఎంఎస్ ధోని కుటుంబాన్ని గురించి చెప్పినట్టయితే సాక్షి ధోని, జీవా ధోని ఎక్కువగా ఎమోషనల్ అవుతూ ఉంటారు, భావోద్వేగానికి లోనవుతుంటారు. ఎప్పుడైనా సరే ధోని షార్ట్స్ కొడితే ఎగిరి గంతేస్తుంటారు. అలాగే ఎప్పుడైనా సరే అవుట్ అయిపోయినా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓడిపోతున్నా కూడా వాళ్ళ భావోద్వేగాన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక విపరీతంగా కంటతడి పెట్టుకుంటుంటారు. అయితే సాధారణంగా ఎప్పుడైనా సరే సాక్షి ధోని ఎంఎస్ ధోనిని గెలవించిన వెంటనే, అంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలిచిన వెంటనే మైదానంలోకి వచ్చి హక్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఈసారి మాత్రం ఎంఎస్ ధోని అలాగా సాక్షి అలాగే జీవాలు ఇద్దరు వచ్చి హక్ చేసుకున్న తర్వాత చాలా అంటే చాలా భావోద్వేగానికి లోనయ్యాడు. నిజం చెప్పాలి అంటే ఎంఎస్ ధోనిని ఎప్పుడు కూడా తన భార్య సాక్షి సపోర్ట్ చేస్తూనే ఉంటుంది, కానీ మొట్టమొదటిసారి గనక మనం ఇక్కడ చూసినట్టయితే అలాగ గట్టిగా హక్ చేసుకుని ఆశాంతం అలానే ఉండిపోయింది. తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, అలాగే ధోని కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. ఒక రకంగా చెప్పాలంటే మ్యాచ్ తర్వాత ఇది చాలా అంటే చాలా విపరీతంగా వైరల్ అయిన విషయం. ఇక అంతకు మునుపు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలవాలి అని చెప్పి ధోని కూతురు చిన్న ధోని అయిన జీవా ధోని ప్రార్థనలు చేస్తూ ఉండడం కూడా చాలా విపరీతంగా వైరల్గా మారింది. కుటుంబంతో ఎంత మమేకం అవుతాడో ఎంఎస్ ధోని మనకి ఈ విషయం ద్వారా తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అంతకన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసుకోండి.